మెగా వారసులే కాదు మెగా కోడలు చేసే పనికి మెగా అభిమానులు ఎప్పుడూ ఫిదా అవుతూ ఉంటారు సమాజ సేవ చేయడంలో పెద్దన్న పాత్ర వహించే కొడిదల కుటుంబానికి కలికితురాయి మెగా కోడలు ఉపాసన ఆమె చేసే సేవా కార్యక్రమాలు అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చాలా వినూత్నంగా ఉంటాయి సమాజం పట్ల తనకున్న ప్రేమను ఎప్పటికప్పుడు చాటుతూ మెగా ఫ్యాన్స్ ప్రేమను పొందుతూ ఉంది రీసెంట్ గా తను చేసిన ఓ పనికి అందరూ ఫిదా అవుతున్నారు పారిశ్రామికవేత్త స్వచ్ఛంద మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి ఉపాసనా కాంపిలేని కొడుదల ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ పేదలకు మహిళల కోసం ఆర్థిక సహాయం చేసిన దాఖలాలు ఎన్నో ఉన్నాయి తాజాగా హైదరాబాద్ జూబ్లీ హిల్స్ లోని హౌస్లో జోయో కొత్త స్టోర్ ను ప్రారంభించారు విలాసవంతమైన అరుదైన జ్యువెలరీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన జోయో స్టోర్ ను ప్రారంభించడంపై తన సంతోషాన్ని వ్యక్తం చేశారు అయితే ఈ కార్యక్రమంలో ఉపాసన తన మానవత్వాన్ని చాటుకున్నారు ఉపాసనకు తన పూర్వీకుల గ్రామం దోమకొండ ఖిల్లా అంటే ఇష్టం దోమకొండ ఫోర్ట్ అండ్ విలేజ్ ట్రస్ట్కు భారీ విరాళాన్ని అందజేశారు స్టోర్ ప్రారంభానికి ఇచ్చే పారితోషికాన్ని తమ ఊరి అభివృద్ధి కోసం డొనేట్ చేశారు ఈ ట్రస్ట్ ద్వారా మహిళల్లో చైతన్యం కలిగించడం వారి సంక్షేమానికి మహిళల్లో పేదరిక నిర్మూలన కోసం ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు జోయో స్టోర్ ప్రారంభోత్సవం సందర్భంగా ఉపాసన మాట్లాడుతూ హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని హౌస్లో జోయో కొత్త స్టోర్ ను ప్రారంభించడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు ఈ స్టోర్లో రేర్ విలువైన జ్యువెలరీ లభిస్తుంది మహిళా సంక్షేమం అభివృద్ధి కోసం దోమకొండ ఫోర్టు ట్రస్ట్ కార్యక్రమాలకు గా నిలుస్తున్నందుకు స్పెషల్ థ్యాంక్స్ అని అన్నారు ఉపాసన గత కొద్ది కాలంగా కేవలం దోమకొండ గ్రామ మహిళలకే కాకుండా ఎన్నో స్వచ్ఛంద కార్యక్రమాలకు అందిస్తున్నారు ఎన్నో సార్లు బాధితులకు ఆపన్న హస్తాన్ని అందించి తనలోని మానవత్వాన్ని చాటుకున్నారు ఇలా ఉండగా రామ్ చరణ్ ఉపాసన దంపతులు త్వరలోనే పన్నెంటి బిడ్డకు జన్మనివ్వనున్నారు ఈ దంపతులు జూలై చివరి మాసంలో గాని ఆగస్టులో గాని తమ తొలి సంతానాన్ని మెగా ఫ్యామిలీకి అందించనున్నారు తమ ఇంటిలోకి చిన్నారి రాక కోసం చిరంజీవితో సహా మెగా ఫ్యామిలీ ఆసక్తిగా ఎదురుచూస్తోంది